బావా బావా అడుగేస్తే స్టైల్, బావా డ్రెస్ చేస్తే స్టైల్, బావా ఏం చేసినా స్టైల్. అందరికీ నమస్కారం. లైఫ్లో ఈ మాత్రం ఆహా ఉండాలి. హలో ఎవ్రీబడి, ఎన్నాళ్ళైంది అసలు ఒక ఫంక్షన్కి వచ్చి ఇంతమంది జనం చూసి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో పర్సనలీ ఐమ్ ఫస్ట్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఆహా, మా జర్నీ ఆహాలో ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు నేను చెప్పాలి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ ఎప్పుడు వచ్చినా నైట్ 1 o'clock అయినా 2 o'clock అయినా నైట్లో టీవీలో షోలు చూసేవాడు. నేను అన్నా ఏంటి షోస్ ఇలా పిచ్చుకొని చూస్తున్నావంటే నాకు ఎందుకో ఐ ఫైండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అన్నాను, యూఆర్ వాచింగ్ దిస్ షోస్ మోర్ దెన్ ఫిల్మ్స్, ఏంటి నీ ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో ఐ ఫీల్ దిస్ ఇస్ సో గుడ్, దీన్ని ఎలాగైనా మనం తెలుగు తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ ఉందంటే అదే అయ్యే పనా అని అన్నాను నేను. దిస్ అరౌండ్ 2-3 ఇయర్స్ బ్యాక్. ఏమో బట్ ఇఫ్ ఇట్స్ దేర్ యూనో ఐడ్ లవ్ టు బ్రింగ్ దిస్ హోల్ ఓటీటీ కల్చర్ అని అన్నారనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ రామ్ జుపల్లి గారు, ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఈ జర్నీలో అండ్ దే దంటైర్ మై హోమ్ గ్రూప్ ఇన్ దేర్ ఫ్యామిలీ దే ఆల్ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు యు నో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇన్ అ బిగ్ వే. దే యూస్ టు టెల్ మీ దట్ యూ వాంట్ టు కమ్ ఇన్ అ బిగ్ వే అని. అండ్ దెన్ ఐ యు నో వి థాట్ యు నో మై ఫాదర్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా, ఒకసారి కలిస్తే బాగుంటుందేమో అని వి ఆల్ మెట్. అండ్ దట్స్ వెన్ ద ఫస్ట్ ఈ ఓటీటీ అనే ఫస్ట్ ఐడియా, ఈ ప్లాట్ఫామ్ యూనో దిస్ ఫస్ట్ ఐడియా కేమ్ అప్. అండ్ వెన్ దే కేమ్ అప్ ఐ హ్యావ్ టు మెన్షన్ దే వర్ వెరీ పర్సనలీ ఎక్సైటెడ్ అండ్ దే బిలీవ్డ్ ఇన్ అస్ సో మచ్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద ఎంటైర్ జుపల్లి ఫ్యామిలీ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అంటే ద అల్లు ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బి సో థ్యాంక్ఫుల్. మేము చేస్తే బాగుంటుంది, మాకు చేయాలని కోరిక ఉంది, కానీ అవతల మనిషి మమ్మల్ని ఇంత నమ్మితే ఇది ఇవాళ ఇంత మేనిఫెస్ట్ అవుతానికి కారణం అది వాళ్ళ నమ్మకం, విచ్ విల్ నెవర్ ఫర్గెట్. వి పర్సనలీ లైక్ టు థ్యాంక్ రామేశ్వరరావు గారు అండ్ రాము జుపల్లి అండ్ ద ఎంటైర్ జుపల్లి ఫ్యామిలీ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో పర్సనలీ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ. ఎందుకంటే మై ఫాదర్ ఇన్ హిస్ జర్నీ ఆయన 5 decades సినిమాల్లో బ్లాక్ బస్టర్లు తీస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. కానీ ఈ హోల్ జర్నీలో యూనో హీస్ బిన్ అ పైనియర్ ఇన్ మెనీ థింగ్స్. యూనో హీస్ డిజిటల్ సినిమాని థియేటర్స్ యూనో థియేటర్స్ని డిజిటైజ్ చేశారు, చాలా చేశారు. కానీ దిస్ విల్ బీ ద మోస్ట్ మెమరబుల్ స్టెప్ ఇన్ అవర్ ఎంటైర్ జర్నీ. ఎందుకంటే దిస్ ఓటీటీ, ఈ ఓటీటీ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ ఎలా ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందో, రేపు డిజిటల్ ఇండస్ట్రీ విల్ బీ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. అండ్ అది మనం తెలుగు తీసుకురాస్తాము అండ్ బీ యాజ్ అ ఫ్యామిలీ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అండ్ బీయింగ్ ఫస్ట్ వన్ ఆఫ్ ద పైనియర్స్ టు గెట్ ఇట్, ఇట్స్ అవర్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ. అంటే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ కమ్. ఎందుకంటే దేర్ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీ లవ్ కంటెంట్. ఆర్టిస్ట్ రావాలి, టెక్నీషియన్స్ రావాలి, తెలుగు వాళ్ళు మాట్లాడాలి, తెలుగు డైలాగ్స్ చెప్పేవాళ్ళు కావాలి, తెలుగు కంటెంట్ రావాలి. ఇలాంటి వర్నాక్యులర్ ప్లాట్ఫామ్ లాంచ్ అయ్యే అందులో ప్యూర్ తెలుగు ఛానల్ లాంచ్ అవుతంలో ఐ పర్సనలీ టేక్ అ గ్రేట్ ప్రైడ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది కంటెంట్కి సంబంధించిన ప్లాట్ఫామ్ అండ్ ఇది మేము ఒక్కరినే చేయాల్సిన జర్నీ కాదు. ఈ హోల్ జర్నీలో we thought in the film industry who is the best when it comes to content, and obviously there's nobody who else who's better than Dilraj Gar. And that's when the journey also started with Dilraj Gar. Dilraj Gar became a very important part of this journey. Alage a very interesting thing entante we also thought యూనో ఓటీటీ అంటే చాలా యంగ్ కంటెంట్, యంగ్ మైండ్ ఉండాలి, యంగ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక యంగ్స్టర్ ఉండాలి. ఏ యంగ్స్టర్ అయితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ మై బ్రదర్ విజయ్ దేవరకొండ. వి ఆల్ థాట్ ఆఫ్ హిమ్ అండ్ వి ఆల్ థాట్ ఇట్ బి అ వెరీ నైస్ ఇఫ్ హీస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ యూనో హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ హిమ్ అండ్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ హోల్ జర్నీ. ఇలాగ జర్నీ స్టార్ట్ అవుతూ ఒక్కొక్కరు యాడ్ అయ్యి తర్వాత ఆహా అనే టైటిల్ వచ్చి
ఆ తర్వాత ఇట్ బి అన్ఫైర్ ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ అజిత్. అండ్ దేర్ ఇస్ వన్ అదర్ స్పెషల్ పర్సన్ హు ఐల్ మెన్షన్ లేటర్ ఇన్ దిస్ జర్నీ. అండ్ అలాగా దిస్ హోల్ ఆహా జర్నీ స్టార్టెడ్ అండ్ సో మెనీ డైరెక్టర్స్, సో మెనీ క్రియేటివ్ పీపుల్, ఎంతో మంది అండ్ ద ఎంటైర్ ఆహా టీమ్. ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ అ గ్రేట్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అండ్ మేకింగ్ దిస్ ద నంబర్ వన్ తెలుగు ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పటికైతే ఇంతే బావా. హర్ష, కొన్ని డౌట్లు ఉన్నాయి. చెప్పండి. ఏం లేదు సార్, అంటే ఆ పద్ధతి అది అంత ప్యాకేజ్ లాగా అసలు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతున్నా. నేను అడిగావు సో నేను చెప్తా దానికి ఆన్సర్. అంటే చాలా పద్ధతిగా చాలా పెద్ద మనిషిలాగా ఇప్పుడు కనిపిస్తున్నాడు, కానీ నిజం ఏంటంటే చెప్పాలి చెప్పాలి. బన్నీ లాంటి ఫ్యాన్స్ బన్నీ కూడా బన్నీకి ఉన్నారని బన్నీకి తెలిసి బన్నీ బన్నీలా కాకుండా అల్లు అర్జున్లా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే బన్నీ బన్నీలా ఉంటే బన్నీ లాంటి ఫ్యాన్స్ బయట సొసైటీలో రివోల్ట్స్ రెవల్యూషన్స్ జరిగిపోతాయి కాబట్టి లోక కళ్యాణం కోసం మా బావ మారిపోయిన భాష అయ్యాడు. అర్థమైందా? అర్థమైంది సార్. సరే, నాన్నగారు వచ్చారు, చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలుసు నువ్వు ఉట్టి చేతులతో వచ్చి ఉండవు, డెఫినెట్గా ఏదో ఒక సర్ప్రైజ్లు అయితే తెచ్చే ఉంటావు అని నా లెఫ్ట్ కన్ను చెప్తుంది. సో బాగా తెలుసు కదా సర్ప్రైజ్ల గురించి. సో రెండు నాకు తెలిసి 5 సర్ప్రైజ్లు ఉన్నాయి. సో ఫస్ట్ సర్ప్రైజ్ ఒకటి, నువ్వున్న సర్ప్రైజ్ ఒకటి, ఫస్ట్ దాని గురించి దాన్ని లాంచ్ చేద్దాం. ఓకే, సో ఒక పాయింట్ వచ్చింది. సో ఏం చేద్దాం, ఆహాకి ఏదైనా చేయాలి. ఐ సెడ్ ఆహాకి ఏదైనా చేస్తే అప్పుడే అలా వైకుంఠపురంలో సినిమా అయింది అండ్ త్రికం గారితో కూర్చున్నాను. అండ్ ఆహా టీం నుంచి మీరు త్రికం గారు కలిసి మంచి కాంబినేషన్ కదా, మీ ఇద్దరు కలిసి చేస్తే ఏదైనా బాగుంటుంది అనుకున్నప్పుడు వి బో థాట్ ఓకే ఆహాకి ఐ కెన్ స్టార్ట్ మై జర్నీ యూనో ఆన్లైన్, అంటే టు ఇంటూ పబ్లిక్ జర్నీ విత్ దిస్ యాడ్. దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సర్ప్రైజెస్. మేము ఇద్దరు కలిసి ఒక యాడ్ చేసాం త్రికం గారు మేము. ఐ హోప్ యూ లైక్ దిస్ యాడ్. థ్యాంక్ యూ, ప్లీజ్ ప్లే ద యాడ్. ఈ పిల్లో బ్లాంకెట్ ఏది నాది కాదు బేబీ. ఆహా, ఈ పాప తప్ప. అసలు ఏమైందంటే వాచ్మెన్ చూసాడా మరి లిఫ్ట్ బాయ్. మీ నాన్న వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. మగాళ్ళ మాటలు వెబ్ సిరీస్ చూస్తున్నా. సర్లే పడుకో. గుడ్ నైట్ బేబీ. బేబీ పింకీ, ఏంట్రా నువ్వు కూడా మంచం కింద చూస్తావా? ఆహా, బెడ్ కింద వెతకడం బోరింగ్. కబర్డ్ ఇస్ కాంటెంపరరీ. ఆహా, రాత్రంతా ఎలా కూర్చున్నావు బేబీ? 100% తెలుగు వెబ్ సిరీస్ అండ్ సినిమాలు మీ ఆహాలో డౌన్లోడ్ చేయండి. లైఫ్లో ఏమాత్రం ఆహా ఉండాలి. ఈ యాడ్కి నేను స్పెషల్ థ్యాంక్స్ నవదీప్ గారు చెప్పాలి, ఎందుకంటే ఈ యాడ్ ఇన్స్పైర్ ఫ్రమ్ నవదీప్ గారు. బావా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. కాపీరైట్స్ అడక్క బావా, ఇది నిజంగానే నాకు సర్ప్రైజ్. వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఈ పిల్లో బ్లాంకెట్ ఏది నాది కాదు బేబీ. ఆహా, ఈ పాప తప్ప. అసలు ఏమైందంటే చూసాడా మరి లిఫ్ట్ బాయ్. మీ నాన్న వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. పింకీ, ఏంటి మగాళ్ళ మాటలు వెబ్ సిరీస్ చూస్తున్నా. ఆహా, సర్లే పడుకో. గుడ్ నైట్ బేబీ. బేబీ
ఏంట్రా నువ్వు కూడా మంచం కింద చూస్తావా? ఆహా, బెడ్ కింద వెతకడం బోరింగ్. కబర్డ్ ఇస్ కాంటెంపరరీ. ఆహా, రాత్రంతా ఎలా కూర్చున్నావు బేబీ? ఆహా, 100% తెలుగు వెబ్ సిరీస్ అండ్ సినిమా మీ ఆహా డౌన్లోడ్ చేయండి. లైఫ్ లో మాత్రం ఆహా ఉండాలి. That was kick-ass. Thank you so much for the surprise, Baba. Ide kaakunda. Ide kaakunda. Unkokka oka surprise package undi ani vinnamu. Adi kuda chepte inka tension tho tattukolepothunnaru janalu. First of all, ikkada vachi chaala mandi guests vacharu. Andariki peru pettina thank you. Thank you so much for coming. Inda kangarlo cheptanu appudu marchipoyanu. And surprise enante maa father enna announce chesaru? 10, 52 టోటల్ అంటే ఈ ఇయర్ అయితే 10. ఓకే, నేను కూడా ఒక 4 తీసుకొచ్చాను. ఐ వుడ్ లైక్ టు ప్రౌడ్లీ టెల్ దట్ 4 బిగ్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్, అండ్ ఆల్సో ఫార్చునేట్లీ ఐ వర్క్ విత్ ఆల్ ద 4 డైరెక్టర్స్. ఆల్ 4 డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ షోస్ ఇన్ ఆహాలో. ఈ 4 డైరెక్టర్లు షోస్ చేయలేవు ఆహాలో. ఈ 4 డైరెక్టర్ షోస్ చేయబోతున్నారు. అండ్ వన్ బై వన్ చెప్తాను. ద ఫస్ట్ డైరెక్టర్ ఈజ్ నన్ అదర్ దెన్ ఆర్యా 2 అండ్ నౌ మై పుష్ప డైరెక్టర్ నన్ అదర్ దెన్ సుకుమార్. హీఈస్ జస్ట్ నాట్ మై డైరెక్టర్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. హీల్ బి డూయింగ్ అ వండర్ఫుల్ షో for Aha, and we'll be waiting forward for that. And our surprises ain't in any, we'll keep you posted in the coming days to come. Thank you. And surprise number 2, I worked with this director also, and he's also a very good friend of mine. Surprise number 2, please play. Harish Shankar, my DJ director. And Harish Garu's narrated a very nice script, and we're very, very proud, and I'm very sure that this show will be a very nice show on this platform, and it'll be coming very soon, and we'll give you updates very soon on this. And now the third director, Surendra Reddy Garu. We both did Resuguram together. He's also going to do a show for Aha very soon, and we'll give you the updates. A show, ENT, we'll keep coming up with new packages and new surprises. Thank you. And now last, before we play the next director, నేను ఇందాక ఇంతమంది గురించి థ్యాంక్స్ చెప్పినప్పుడు నేను ఒకళ్ళ నుంచి మళ్ళా స్పెసిఫిక్గా చెప్తానని చెప్పాను. ఇట్స్ నన్ అదర్ దాన్ వంశీ పైడిపల్లి గారు. హీఈస్ బీన్ అ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. టుడే హీస్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. వంశీ, థ్యాంక్ యూ సో మచ్. యూ డోంట్ నో హౌ మచ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ pleased and so happy. And he's doing this out of pure passion. Mata kotta platform rabothundi, kotta storytelling vastundi. I want to be a part of this, I want to guide youngsters, I want to help this platform, and very great intention tho vacharu. So I have genuine respects for Vamsi garu for coming up with great intentions and, you know, helping out in every way possible. Thank you, Vamsi garu. We will never forget your contribution for the Aha. Thank you so much. You've been one of our core strong strengths. Thank you. These are the 4 directors who are coming, who are going to do show in Aha very soon. Eppatikaithe ide na surprise. Aithe you and your family have been giving lots of entertainment since many years. I request Paidipalli Vamsi garu to come up once to just click a picture. And can we have Aha team also after this? సెల్లుల్లో కట్టింగ్ చేస్తూ ఉంటే కెన్ వి ఆల్సో హ్యావ్ అల్లు అరవింద్ గారు, రామ్ జుపల్లి, దిల్ రాజు గారు ప్లీజ్. వంశీ గారు ప్లీజ్ స్టే బ్యాక్ సార్. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ అరవింద్ గారు, రామ్ జుపల్లి గారు అండ్ దిల్ రాజు గారు టు కమ్ అప్ ఆన్ స్టేజ్. I'm
100% తెలుగు మైక్ ఇక్కడ చూసి ఆరే ఆహా అది పవర్ ఇవ్వండి కావాలి వస్తుంది We have the five pillars of AHA on stage. Let's give them a huge round of applause, ladies and gentlemen. I request Ajit Garu also to come up on stage. I must say, he is one of the most integral part of this AHA journey. It would have never been possible without him. Cellulo